ఎలక్షన్ కు సంబంధించి కౌంటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. కాకినాడ సంబంధించి, కాకినాడ జిల్లాకు సంబంధించి జేఎన్టీయులో దాదాపు కాకినాడ, కాకినాడ రూరల్, అదేవిధంగా పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, తుని దాదాపు 7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇప్పుడే ప్రారంభమైంది. దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇందుకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఎలక్షన్ ఏజెంట్లు కావచ్చు, ఏదైతే 3 అంతుల భద్రత పూర్తి స్థాయిలో పోలీస్ అధికారి యంత్రాంగం, జిల్లా పోలీస్ బాస్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వారందరూ కూడా లోపలికి పంపించిన పరిస్థితి నెలకొంది. కాసేపటి కింద పిఠాపురానికి సంబంధించి వంగగీత విష్ణుత వైసీపీ నుంచి ఆవిడ ఎమ్మెల్యే అభ్యర్థినిగా పోటీ చేస్తూ ఉన్నారు, ఎంపీగా కూడా కాకినాడగా ప్రస్తుతం ఉన్నారు. ఆమె కాసేపటి కిందట ఈ కౌంటింగ్ హాల్లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. అలాగే జనసేనకు సంబంధించి నాగబాబు పర్యవేక్షణలో ముఖ్య నేతలంతా కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తరపున ఏజెంట్లుగా పూర్తి స్థాయిలో పనిచేసేందుకు వారంతా కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. కాకినాడ సిటీకి సంబంధించి తెలుగుదేశం వనమూడి కొండబాబు సంబంధించిన టీం కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కాకినాడ సిటీ వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇలా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే ప్రతినిధులు కావచ్చు, ఏజెంట్లంతా కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడే అంటే ప్రస్తుతం కౌంటింగ్కి సంబంధించిన సమయం 8 నేపథ్యంలో జస్ట్ ఇప్పుడే ఈ కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. దాదాపు అంచనా మేరకు 8 నుంచి 8:30 గంటల మధ్యలో, అంటే దాదాపు 1/2 గంటల నుంచి మరొక 15 నిమిషాలు అనగా 45 నిమిషాల మధ్యలో మొదటగా బ్యాలెట్ ఓట్లు ఏదైతే ఉన్నాయో, బ్యాలెట్ ఓట్లు అనేది బయటికి రానున్నాయి మొత్తం జిల్లాకు సంబంధించి. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం రూరల్, అదేవిధంగా రాజోలు, పి గన్నవరం, ముమ్మిడివరం తదితర నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, నియోజకవర్గాలన్నిటి కూడా ఈ అమలాపురం హెడ్ క్వార్టర్ సంబంధించి ఆ ప్రాంతంలో ఒక కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అంటే కౌంటింగ్ హాల్కు దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ముందే వాహనాలన్నీ కూడా పక్కదారుల్లోంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ ఏమాత్రం అంటే కౌంటింగ్కి అర్హుడు ఒక ఏజెంట్ లేకపోతే ఒక జర్నలిస్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో అతనికి ఒక పాస్ ఉంటే తప్ప కౌంటింగ్ కేంద్ర సమీపానికి కూడా వెళ్ళవన్న పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది. జిల్లా కలెక్టర్ కాసేపటి కింద ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఇప్పుడే కౌంటింగ్ కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నన్న యూనివర్సిటీలో ప్రారంభమైంది. ఏదైతే జాతీయ రహదారి రాజనగరం సమీపంలో ఈ నన్న యూనివర్సిటీ అనేది ఉంటుంది. ఇప్పుడే కాసేపటి కింద కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్తో పాటు పోలీసు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 ఇంచుల భద్రత అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కాకినాడకు సంబంధించి పిఠాపురంలో ఇప్పటికే మోగ్రిల్లు కావచ్చు, కోనసీమ కొత్తపేటలో మోగ్రిల్లు కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా మోగ్రిల్లు కావచ్చు, గత 3 రోజులుగా పోలీసు యంత్రాంగం అల్లరిమొక్కలు ఎటువంటి సమస్యలను తలెత్తితే ఏ విధంగా వారిపై చర్యలు తీసుకుంటారో, ఏ విధంగా గాల్లో కాల్పులు చేస్తారో, ఇలా అన్ని కూడా పూర్తి స్థాయిలో వారంతా కూడా మోగ్రిల్లు చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతం అయితే ఈ కౌంటింగ్ అనేది ప్రారంభమైన పరిస్థితి నెలకొంది. మరికొద్దిసేపట్లో అంటే దాదాపు 1 గంట నుంచి 45 నిమిషాల లోపల ఈ ప్రక్రియ అనేది అంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో వాటిది ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు వెనకంజలో ఉన్నారు, అనంతరం మొదటి రౌండ్ అనేది ప్రారంభిస్తారు. మొదటైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి రానున్నాయి. ప్రస్తుతం ప్రశాంతంగా అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాకినాడ కావచ్చు, అమలాపురం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ప్రశాంతంగా ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. దాదాపు 6 గంటల నుంచి అంటే ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు, రూరల్ ప్రాంత ఎమ్మెల్యేలు అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి రూరల్ ఏదో పెద్దాపురం కానీ లేకపోతే ప్రతిపాడు కానీ తుని కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వారికి సంబంధించిన నేతలంతా కూడా ముందు రోజు రాత్రి కాకినాడ కేంద్రానికి చేరుకున్నారు. ఆ ప్రత్యేక హోటల్లో రాత్రి అంతా కూడా స్టే చేసిన పరిస్థితి. దాదాపు ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 6 గంటల గారంతా కూడా చేరుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విధంగా ఒక కాకినాడనే కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజమండ్రి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నాయి. దాదాపు కౌంటింగ్ కేంద్రాలకు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, వారికి సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, నువ్వు నేనా అనే విధంగా వారంతా కూడా ఆ ప్రాంతానికి కౌంటింగ్లో కూడా వారంతా కూడా చేరుకున్న పరిస్థితి నెలకొన్నాయి. ఇంకా అయితే మొదటి ఈ బ్యాలెట్ ఓట్ల కోసం అయితే అంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉత్కంఠభరితమైన వాతావరణం కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నెలకొంది. ముఖ్యంగా కాకినాడలో ఉత్కంఠభరిత వాతావరణం, పిఠాపురంలో పోస్టల్ బ్యాలెట్లో మొదటి ఎవరికి మొక్కు చూపించబోతున్నారు, కాకినాడకి సంబంధించి ఎవరు మొక్కు చూపించబోతున్నారు, ఇలా ప్రజలైతే మాత్రం టీవీలు గతుకుపోయిన పరిస్థితి నెలకొంది. చూడాలి మరొక దాదాపు 1 గంట నుంచి 45 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ అనేవి రిలీజ్ అవుతాయి. ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి అంటే ఒకవేళ పోస్టల్ బ్యాలెట్లో ఈ ఓట్లు ఒక పార్టీకి ఎక్కువ వచ్చినా వారు ఎటువంటి ఆనందోత్సవాలు కానీ లేక అక్కడ సందడి చేయడం కానీ లేకపోతే తక్కువ వచ్చిన వాళ్ళు అక్కడ హడావుడి చేయడం కానీ ఇలాంటి పరిస్థితులు ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే ఈ కౌంటింగ్ హాల్ ఉన్నాయో కౌంటింగ్ హాల్కు దాదాపు 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు అంతా కూడా పోలీస్ వలయం పూర్తిగా పోలీసులంతా కూడా వారి ఆధీనంలో తీసుకునే పరిస్థితి నెలకొంది. ఆయా జిల్లా ఏదైతే నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రత్యేక టీంలు అంటే పోలీస్ యంత్రాంగం అంతా కూడా తిరుగుతుంది. ఒకవేళ అక్కడ కౌంటింగ్ విషయాలు తెలిసి నియోజకవర్గాల్లో కూడా హడావుడి చేయడానికి లేకుండా ఏదైతే 6 తారీఖు వరకు కూడా 144 సెక్షన్ ఉమ్మడి జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి ప్రక్రియ సాగుతుంది. చూడాలి మరి ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రారంభమైంది. దాదాపు మరొక 1 గంట నుంచి 45 నిమిషాల్లో అయితే మాత్రం
మొదటి పోలింగ్ ఈ బ్యాలెట్ ఓట్లు అనేవి ఎవరికి మక్కువ చూపించారు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఈ బ్యాలెట్ ఓట్లు అనేవి వినియోగించుకున్నారు, ఎవరైపు మొక్కు చూపించారు, ఎవరికి ఎంత ఎంత పట్టం కట్టారు అనేది మాత్రం దాదాపు ఒక 40 నిమిషాల్లో తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ అనేది ఉమ్మడి జిల్లాలో కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అమలాపురంలో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రజలంతా కూడా శాంతియుతంగా ఎన్నికలను పర్యవేక్షించాలి తప్ప ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు కానీ వేరే మార్గాల్లో కూడా వెళ్లకుండా ఉండాలని జిల్లా ఎస్పీ, కాకినాడ జిల్లాకు సంబంధించిన ఎస్పీ కావచ్చు, రాజమండ్రి గురించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కావచ్చు, అమలాపురం కోనసీమ జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా పేర్కొన్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది.